మోదీ ప్రభుత్వంపై స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోంది. గత 6 ఏళ్లలో ఎన్నడూ లేని వ్యతిరేకత ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. మోదీ అవలంబిస్తున్న విధానాలు, నియంతృత్వ పోకడలతో ప్రజలు కూడా విసిగిత్తిపోయారు. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థించిన ప్రజలు సెకండ్ వేవ్ కరోనా విపత్తుకు ఆయన వైఫల్యమే కారణమని గట్టిగా నమ్ముతున్నారు. రాజకీయాల కోసమే ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు క్యాష్ చేసుకుంటున్నది అనేది చూడాల్సి ఉంది. లోక్సభ ఎన్నికలకు మరో 3 ఏళ్ల గడువు ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మోదీపై అసంతృప్తి పెరిగింది. మోదీ మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం, అవి ముగిసిన వెంటనే పెంచడం ఆనవాయితీగా మారింది. గ్యాస్ ధర పెంపును పేద మధ్యతరగతి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు మోదీకి ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నారని అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ను అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారు. నోట్ల రద్దు సమయంలో ప్రజలు సహనంతో ఆయనకు అండగా నిలిచారు. కానీ ప్రజలకు ఒదిగేదేమీ లేదు. కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారన్న ముద్ర మోదీపై పడిపోయింది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా నిలవాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తొలినాళ్లలో రాహుల్ గాంధీ విమర్శలను పిల్ల చేష్టలుగా కొట్టిపారేసిన వాళ్ళు సైతం ఇప్పుడు ఆయన కామెంట్స్ను ఆసక్తికరంగా వింటున్నారు, చూస్తున్నారు కూడా. దీంతో దేశంలో మార్పు ప్రారంభమైందనే చెప్పాలి. ఈ 3 ఏళ్లలో మోదీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా అనేక రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి తప్పదన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికైనా రాహుల్ గాంధీ మోదీకి ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు అవకాశాలు కొట్టిపారేయలేం.